ఈ ప్రత్యేక సమయం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాలు చదవబడగా విందాం. దేవ ప్రియదర్శిని ముందుకు వచ్చి పాఠ్యభాగాలు చదివి వినిపించవలసిందిగా కోరుచున్నాను. యూత్ క్రిస్మస్ కోసం ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యం మత్తయి సువార్త 2:10-11. మత్తయి సువార్త 2:10-11. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఆ ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయన పూజించి తమ పిట్టలను విప్పి బంగారము సామ్రాణిని బోలమును కానుకగా ఆయనకు సమర్పించిరి. లూకాసు వార్త 2:15-20. లూకాసు వార్త 2:15-20. ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు, మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండని ఒకరితోనొకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టెలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. గొర్రెల కాపరులు తమతో చెప్పిన మాటలను గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనుచు భద్రము చేసుకొనేను. అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్నవాటిని కన్నవాటన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. ఈ వాక్యం ఇంత పర్యంతం.